చాలా సంతోషం. ఇంకా కొన్ని చెట్లు అన్ని చెరిపోయింది రిప్లేస్ చేయాలి. బాగా బిల్డింగ్ వినిపించారు, అర్థం కూడా చెప్పారు సార్. అంటే అది సంతోషం అనిపిస్తుంది. అంటే ఒక పని జరుగుతుంది అంటే దానికి సార్థకత ఏంటంటే మళ్ళీ అది చెప్పటం. ఆ విధంగానే మీకు చెట్లు నాటడం కానీ ఉరికాలు చేయడం కానీ జరుగుతున్నాయి, పాలు పంచుకుంటున్నారంటే సంతోషం అనిపిస్తుంది. అది కాబట్టి ఆ విధంగా మీరు కార్యక్రమాలు చేస్తారని మనసారా కోరుకుంటూ ఈరోజు మీరందరూ ఇచ్చేసిన ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సార్ని కొన్ని మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. జిల్లా కలెక్టర్ డైనమిక్ కలెక్టర్ శరత్ గారి గ్రామంలో ఉండేటువంటి అందరికీ నమస్కారాలు. ఆ గ్రామం మంచి ఒక బండి ఉంటే ఇంకా అభివృద్ధి, ఇంకా పిల్లలు అది బయట మంచి స్కూల్ చదివితే ఇంకా అభివృద్ధి. అభివృద్ధి అంటే మామూలుగా మనం ఒక కంపరేటివ్ సమానం ఏదో అభివృద్ధి మన. కానీ మన లైఫ్ లో మన జీవితంలో కొంత కనపడకుండా అభివృద్ధి ఉంటుంది కానీ కనపడదు. ఆ అభివృద్ధి లేకుండా కొన్ని అభివృద్ధి సమానం ఎట్లా ఉంటుంది? అంటే ఒక బండి ఆ ఉంటే కనపడదు, ఉంది అంటే అభివృద్ధి. కొన్ని ఐటెం ఎట్లా ఉంటాయంటే ఉంది ఎంత కనిపిస్తుంది అనుకోండి, మీ గ్రామంలో సరిగా అభివృద్ధి లేదు. మీరు ఎంత మంచిగా ఇల్లు ఉండొచ్చు, మీరు ఎంత మంచిగా బండి ఉండొచ్చు, పిల్లలు మంచి స్కూల్లో చదువు ఉండొచ్చు అని మీ గ్రామంలో అది చెత్త కనిపిస్తుంది అనుకోండి, అదే మురికి కాలువలో అది మొత్తం జామ్ ఉంది అనుకోండి కనిపిస్తుంది అనుకోండి, అవన్నీ కూడా కనిపించేటట్టు ఐటెం అది కూడా కానీ ఇవన్నీ కనిపిస్తుంది అనుకోండి మీ గ్రామంలో ప్రగతి లేదు అని. అటువంటి ప్రతి ఊర్లో సమస్యలు ఉంటుంది, ఆ దాన్ని పరిష్కారం చేయాలా. ఎందుకంటే మన రాష్ట్రంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి, తెలంగాణ వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు చూస్తున్నారు. మీ ఇల్లు పక్కనే ఈ కెనాల్ పోతుంది, అదేవిధంగా గొర్రెలు బరేలు ఎన్నో కార్యక్రమంలో ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. మిషన్ భాగ్యత ద్వారా ప్రతి ఇల్లులో మన ఇళ్ళ కనెక్షన్ ఇచ్చి వాళ్ళకి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. అటువంటి చాలా కార్యక్రమాలు